నమస్తే నేను మీ శివ, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. మీరు ఏదైనా సమస్యను నా దృష్టికి తీసుకురావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అండి శివ జర్నలిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫాలో కండి, మెసేజ్ చేయండి. ఆదాన్ మరోకోణం మరిన్ని అప్డేట్స్ కోసం ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. విషయానికి వచ్చేస్తే, నేను నాకున్న జర్నలిజం అనుభవంలో ఒక నగర మేయర్ కానీ లేదంటే ఒక మున్సిపల్ చైర్మన్ కానీ లేఖలు రాస్తూ ఉంటారు. ఏ ముఖ్యమంత్రి గారికో లేదంటే ఆ సంబంధిత మున్సిపల్ శాఖకో మంత్రులకో లేఖలు రాస్తూ ఉంటారు. మా మున్సిపాలిటీలోనో లేదంటే మా కార్పొరేషన్ పరిధిలోనో రహదారులు సరిగా లేవు, నిధులు విడుదల చేయండి, డ్రైనేజీలు సరిగా లేవు, నిధులు విడుదల చేయండి అని చెప్పేసి లేఖలు రాస్తారు. కామెడీ ఏంటంటే, మాకు సినిమా టికెట్లు కావాలని లేఖ రాసిన మేయర్ గారిని నా అనుభవంలో మొదటిసారి చూస్తూ ఉన్నా. ఎవరయ్యా అంటే, విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా సందర్భంగా థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు. అఫీషియల్గా ఏమని లేఖ రాశారంటే, ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా సరే మొదటి రోజున ఫస్ట్ షో నుంచి అన్ని షోల వరకు కూడా ప్రతి షోకి 100 టిక్కెట్లు మా మేయర్ ఛాంబర్కి పంపించాల్సిందే. దానికి కావాల్సిన డబ్బులు అయితే మేము క్యాష్ రూపంలో చెల్లిస్తాము. మా కార్పొరేటర్లు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు మమ్మల్ని టిక్కెట్లు అడుగుతూ ఉన్నారు. సో ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి రోజున షోకి వచ్చి 100 టికెట్లు మాకు పంపించండి అని లేఖ రాశారు. నేనైతే అవాక్ అయిపోయా. దీనిపైన ఆల్రెడీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయనుకోండి. ఇదేంటిది, మేయర్గా విజయవాడ ప్రజలు ఎన్నుకున్నది భాగ్యలక్ష్మి గారిని సినిమా టికెట్లకు లేఖలు రాయమనా లేదంటే విజయవాడ నగర అభివృద్ధి కోసం లేఖలు రాయమనా? ఎంత కామెడీగా ఉంది. ఒకసారి ఆ లెటర్ను పరిశీలిస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అనమాట. ఇలా ఎలా రా బాబు వీళ్ళు మేయర్లు అయిపోయారు, వీళ్ళకి ఎలా ఓట్లేశారు, వీళ్ళు ఎలా మేయర్లుగా ఎన్నుకున్నారు అని. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయం వెళ్ళినట్లు, ఆవిడికి కొంత తలంటినట్లు, కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారంటే మరొక మారు ఇలాంటి విషయాలు చేయబాకండి అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. సహజంగానే నేను నాకున్న అనుభవంలో చూస్తూ ఉంటాను. మేయర్లను కూడా దగ్గరగా చూశాను. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు టిక్కెట్లు అడుగుతారు. ఎందుకంటే అనుచరులు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, వీళ్ళందరికీ కూడా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఏంటంటే ఎవరో ఒకళ్ళ మనిషిని పంపిస్తారు ఆ థియేటర్కి. ఆ థియేటర్లో ఒక 50 టికెట్లు, ఆ థియేటర్లో ఒక 20 టికెట్లు ఇలా తీసుకొచ్చి వాళ్ళకందరికి పంచుతూ ఉంటారు. ఇది మామూలుగా సహజంగా జరిగేదే, ఎక్కడైనా ఏ పార్టీ మేయర్లు ఉన్నా సరే జరిగేదే. కానీ ఇక్కడ అఫీషియల్గా లేఖ రాయడం, మీరు మాకు ఖచ్చితంగా పంపించాల్సిందే అని హుకుం జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందనమాట. అయితే జనసేన పార్టీ నేతలు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి గారు ఈ లేఖ రాయడం వెనకాల విజయవాడ అదే కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ద్వారానే ఒత్తిడితోనే, ఆ మంత్రి అనుచరుల ఒత్తిడితోనే ఈ లేఖ రాయించారు. లేదంటే షోకి వచ్చి 100 టికెట్లు అసలు వీళ్ళు ఏం చేసుకుంటారు, ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, అవసరమా ఈ టిక్కెట్లన్నీ కూడా థియేటర్ల దగ్గర నుంచి తీసుకొచ్చి బ్లాక్లో టిక్కెట్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ విధంగా లేఖ రాశారు. ఈ లేఖే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఇలా దందా జరుగుతూ ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనుచరులు వెళ్ళి టిక్కెట్లు తెచ్చుకుని వందల సంఖ్యల్లో బ్లాక్లో వాళ్లే అమ్మేస్తూ ఉన్నారు. భీమరానాయక్ టికెట్లు కూడా అమ్మారు, ఇప్పుడు రాధేశ్యామ్ టికెట్లు కూడా అమ్మేస్తూ ఉన్నారని ఒక పక్క కృష్ణా జిల్లాకు చెందిన, విజయవాడకు చెందిన జనసేన పార్టీ నాయకులు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉచితంగా అంటే తక్కువ ధరకే వినోదాన్ని అందించాలి అని ఈ బ్లాక్ టికెట్ల దందాన్ని రూపుమాపాలని పాపం ఆయన కష్టపడతా ఉంటే, సంవత్సరం పాటు టాలీవుడ్ని ఇబ్బందులు పెట్టి 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 మొన్న ఏదో జీవో రిలీజ్ చేస్తే, మరి ఆయన అంత ఆశయంతో పనిచేస్తూ ఉంటే మరి వీళ్ళు ఇక్కడ మేయర్లు మాకు 100 కావాలి, 200 కావాలి, 500 టికెట్లు కావాలంటే వెంటనే నాకు అర్థం కాల. ప్రతి షోకి 100 టికెట్లు అంటే 5 షోలకి 500 టికెట్లు. మాల్స్లో అయితే అలా కాదు కదా, మాల్స్ మొత్తం మీద చాలా షోలు పడతాయి. మరి ఆ షోలంటికి 100 టికెట్లు అంటే దాదాపుగా రోజుకు ఒక 1000 టికెట్లు, 2000 టికెట్లు నిజంగానే ఏం చేసుకుంటారు? నిజంగానే బ్లాక్లో ఏమైనా అమ్మేస్తారా? కౌంటర్ ఏమైనా ఓపెన్ చేస్తారా? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఇక్కడ 100 రూపాయల టికెట్లు 500కి అమ్మబడిన అని చెప్పేసి అని మరి ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి తూట్లు పొడిచేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సినిమా టికెట్ల దందాలు. ఇలా 100 టికెట్లు, 50 టికెట్లు ఇలా అభిమానుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా పాపమైన ఆన్లైన్ ద్వారా టికెట్లు అమ్మాలని కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమో ఇక్కడ మాకు 100 కావాలి, 1000 కావాలి, 2000 టికెట్లు కావాలంటూ ఉన్నారు. మరి చూద్దాం మరి ఏం చేస్తారు. ఇలా మీరు మేయర్ భాగ్యలక్ష్మి గారు ఏదైతే ఈ లేఖ రాశారో 100 కావాలని చెప్పేసి అని షోకి వచ్చి, మరి ఈ బాటలోనే మిగతా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు పయనిస్తారా? లేదంటే ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, ఆ మంత్రులు, సంబంధిత శాఖ మంత్రులు, పేరు నాని గారు అనుకుంటారు కదా సినిమాటోగ్రఫీ మంత్రి, మరి ఏమైనా కట్టడి చేస్తారైతే వేచి చూడాలి. మరి ఈ వీడియో పైన మేయర్ భాగ్యలక్ష్మి గారు మాకు ప్రతిశోకి 100 టికెట్లు కావాలి లేఖ రాయడం పైన మీరేమనుకుంటారో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి।